గుర్తుందా నీకు? ఏంటది బోట్ ఇది ఎవరు పంపించావు నువ్వు? నాకు తెలిసిన ఈ స్టోరీ ఇది. అప్పట్లో కాదురా, అప్పట్లో నువ్వు పొలంలో చదువుకున్నప్పుడు అదే ఒక 7 కిలోమీటర్లు నడుచుకుని వెళ్ళి చదివాడు అని చెప్పావు కదా మీ ఊర్లో. అప్పుడు మాకు స్ట్రీట్ లైట్ కూడా పనిచేసేవే కాదు కదా. అదే కింద అదే లాంతర ఆన్ చేసుకుని నైట్ చదువుకునేవాడు అని. లేదు లేదన్న, కాలువలో ఇది పడేస్తే అక్కడ మీ గర్ల్ ఫ్రెండ్ ఎత్తుకుందని అదేనా స్టోరీ? సీతారాం చూసొచ్చు. లంచ్ బాక్స్ రా అప్పుడే. లంచ్ బాక్స్ మాత్రం మా అమ్మ మంచి కుక్ అనమాట. సో లంచ్ బాక్స్ స్కూల్లో పొద్దున పంపించేవారా ఆఫ్టర్నూన్ వచ్చేదా? అయితే బాగా గుర్తుంది. ఎన్ని గొడవలు అయితే దాని కంపాస్ బాక్స్ కోసం మాకు ఇదే ఆయుధం డివైడర్. కానీ లంచ్ బాక్స్ ఇదొక్కటి చెప్పు, లంచ్ బాక్స్ మీకు మార్నింగ్ వచ్చేదా? మధ్యాహ్నం వచ్చేదా ఇంటి నుంచి? ఇంటి నుంచే వచ్చేదే ఉంటుంది. ఒకసారి అదేంటి వండి పంపించడమే కదా పొద్దున. అప్పుడు ఇప్పుడులాగా లంచ్ చేసి పంపిస్తా ఏముంటుంది పొద్దునే? పొద్దున పంపించిన లంచ్ బాక్స్ మాకు మరీ దరిద్రంగా అయిపోయేది. ఆ పప్పు నానిపోయి పప్పు సగం బయట గారిపోయి. అంటే మా స్కూల్లో యాక్చువల్లీ ఫుడ్ వాళ్ళే పెట్టేవారు. మీ ఏ స్కూల్ అన్నా ఇది? అంటే 6 స్కూల్లో ఏ స్కూల్ చెప్పమండం. మీరు ఇప్పుడు లంచ్కి ఫుడ్ పెట్టేది ఏ స్కూల్ అన్నా? అన్ని స్కూల్ హెచ్పిఎస్, అన్ని స్కూల్ హెచ్పిఎస్. అప్పుడే మిడ్ డే మీల్ స్కీమ్ అప్పుడే ఉందా? అరే వా వా వా. కానీ అక్కడ చికెన్ కర్రీ రైస్ ఉంటుంది. వెన్స్డే పెట్టేవారు దిర్బేది. అది ఒకటి రోజు వెళ్ళేవారు మీరు? అదైతే వెళ్ళి టీచర్ పక్కన కూర్చోవాలన్నమాట. కూర్చుంటేనే ఎక్కువ వడ్డిస్తారు, లేకపోతే ఒక సర్వింగ్ చేసి వెళ్ళిపోతాడు చికెన్ కర్రీ కదా. సో టీచర్ పక్కన వెళ్ళి కూర్చునే వాళ్ళం. పెద్ద ఏం మారలే అన్న ఎప్పుడు కూడా. అంటే ఇప్పుడు కూడా మనం ఇట్లా డైరెక్టర్ టేబుల్ మీదకి వెళ్తే ఫుడ్ బాగా వస్తుంది చూడన్న. ఏ దీని వెనకాల లూడో ఉంది ఇది. ఇదేమో ఇది ఇప్పుడు ఇలాంటివి వచ్చినా మాపులు అదేంటప్పుడు చాలా ఆలోచించుకొని మాట్లాడు. కార్డ్బోర్డ్ ఉండేది అవునా కదా? కార్డ్బోర్డా? అంతే, కార్డ్బోర్డ్ ఉండేది, బ్రౌన్ కలర్ ఉండేది. ఈ టైంలో కార్డ్బోర్డ్ ఉండేది, దాని మీద నువ్వు పెద్ద ఓం పెట్టి. నాకు గుర్తుంది అంత. ఓం ఎలా తెలుసు నీకు? ఆ టైంలో మా నాన్నగారు చెప్పేవారు స్కూల్స్. సో కార్డ్బోర్డ్ అంటే ఈజీగా కాపీ కొట్టడానికి పెన్సిల్తో రాసుకుని స్లామ్ బుక్స్ అంటే రాసేవరా ఎప్పుడన్నా? మేము టెన్త్ లో అంటే నాకు ఫేర్వెల్ జరిగే ఛాన్స్ కూడా లేదు. ఇప్పుడు అదే హాలిడే టైం, హాలిడే సీజన్ లో మారిపోయాడు కదా. సో అది నాకు పెద్ద స్లామ్ బుక్స్ తో పెద్ద టచ్ లేదు. రీయూనియన్ చేస్తే ఒక డెకేడ్ ఉంది అప్పుడు. ఇంకా ఏముంటుండే ఎక్స్పెన్సివ్ అనిపించేది కదా. కానీ ఈ కార్డ్స్ గుర్తున్నాయా? డబ్ల్యూడబ్ల్యూఎఫ్ కార్డ్. ఎస్ క్రికెట్ ఇంకా డబ్ల్యూడబ్ల్యూఎఫ్. డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఉండేది మా అప్పుడు. మరి మీకు అప్పుడు తెలియదు? మరి అప్పుడు కుస్తీ ఉండేది. అరే వీటికి అట్టలు వేసారు. నేను చాలా బాగా వేస్తుంటే నా టైంలో టాక్ మంచి కవర్ వేసి మంచిగా ఇట్లా పర్ఫెక్ట్ చేసి స్టిక్కర్ పెట్టి. బుక్స్ బుక్స్ అసలు ఎంత నీట్ గా ఉండేది తెలుసా? వాడరు అదే అట్టేయాల్సిన అట్లా అమ్మేయచ్చు కదా. సో యాజ్ ఇట్ ఈస్ కార్డ్. హ్యాపీ బర్త్డే కార్డ్. ఓ మ్యూజిక్ రాదా? ఓహో సార్, మేము ఇట్లా ఫుల్ ఒక బట్ కార్డ్స్. ఇది టీచర్ దే మా ఇంగ్లీష్ టీచర్. ఐల్ హిట్ యు బ్లాక్ అండ్ బ్లూ. బ్లూ ప్లీజ్. కొట్టేదా? బ్లూ నన్నైతే కొట్టేది. మాకైతే బెంగళూరు నుంచి వచ్చేవి కేన్స్. అది ప్రాపర్గా జెన్యున్గా ప్యాక్డ్ వచ్చేవి. అండ్ దానికి 2-3 మంత్స్కి ఒకసారి ఆయిలింగ్ చేసేవారు. ఇప్పుడు క్రికెట్ బ్యాట్ ఆయిలింగ్ చేసేవారు. అలా పర్ఫెక్ట్గా స్మూత్గా ఉండేది అనమాట. అయితే అది కొడితే ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు మనము సుషిలో వసాబి తింటాం కదా, ఒక 1 సెకండ్ సప్పర్ కొడుతుంది కదా, అలా కొట్టగానే నీకు పర్లేదు అనుకుంటావు కదా, ఆ తర్వాత రియాక్ట్ అవుతుంది. అలా ఉండేది.
బట్ నాకు ఒక్కరు ఒక్కరోజు మాత్రం సాలిడ్ బట్ ఎందుకంటే రిఫ్లెక్స్ తోటి పట్టుకున్నా మేము కొడుతుంటే పట్టేస్తా పట్టేవారా చేసుకుందా సాలిడ్ మీకు నేను మామూలుగా పోలీస్ పోలీస్ అన్నాను కొట్టింది పోలీస్ పోలీస్ అనకూడదంట పులీస్ అనాలంట పులీజ్ పులీస్ పోలీస్ అనకూడదంట పులీస్ అనాలంట అందుకని కొట్టింది అవునా అంటే ఇప్పుడు అమెరికన్ స్లాంగ్ అప్పట్లోనే బాగుండేది ప్యూర్ లేదు బహానా అది మీకు మిమ్మల్ని ఎప్పుడో కొట్టాలి అనుకుంది ఎప్పుడు చాలా దొరకలేదు అంటే ఏకలేక దొరికింది కాబట్టి ఎప్పుడు నువ్వు పడ్డాయి నీకు బాగా బాగుపడేది అసలు ఈ అయితే తెగ వచ్చే మాది బోర్డు మీద కంటే నా మొహం మీద ఎక్కువ ఉండేది డస్టర్లతో ఇంకోటి తెలుసా వాక్మెన్ అండి మీ అప్పుడు ఉండే మా అప్పుడు డిస్క్మెన్స్ ఉండే మా అప్పుడు ఇదంతా లాస్ట్ బెంచ్ యాక్చువల్లీ ఉండే మా దగ్గర ఉన్నాం వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దాట్ వితౌట్ హెడ్ ఫోన్స్ అంటే ఇప్పుడు ఇయర్ ఫోన్స్ ఇప్పుడు వాక్మెన్స్ లో డైరెక్ట్లీ బయట కూడా వస్తాయి అది మోస్ట్ లెజెండరీ పెన్ లెజెండరీ పెన్ ద లెజెండ్ రెనాల్డ్స్ బాల్ పెన్ ఎప్పుడైనా పెన్ ని స్ట్రైక్ చేసి మీ పేరు రాసుకున్నారా బ్లేడ్ ఆ ఆ ఆ ఆ మీ పేరు వచ్చేదా ఏదో వచ్చేది అది బ్లేడ్ తోటి మొత్తం ఇట్లా చెరిపి 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 పేరు తీసుకొచ్చేది